గౌరవ పెద్దలు కల్వకుంట్ల తారక రామారావు గారు ఏమంటారు, రాష్ట్రంలో 32 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు బదులు తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు 32 యూట్యూబ్ ఛానల్స్ పెట్టాల్సిందేనని మాజీ మంత్రి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అన్నారు. రమన్న, సిద్దిపేట బిడ్డగా ఒక ఉద్యమకారుడిగా నేను సూటిగా అడుగుతున్నా, ఈ రాష్ట్రం కోసం పనిచేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ ఎన్నో మీకు తెలుసా? కనీసం ఈ రాష్ట్రం కోసం కొట్లాడుతున్న కొన్ని ఒక 3 యూట్యూబ్ ఛానల్ పేర్లను చెప్పగలవా? ఒక 3 ఒక 4 చెప్పగలవా? ఆత్మ పరిశీలన చేసుకో. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రం కోసం కొట్లాడుతున్న ఛానళ్ళ కోసం మీరు ఏ విధంగా సాయం చేశారు? ఆత్మ పరిశీలన చేసుకోరి, మొత్తం మీకే అర్థమవుతుంది. ఇప్పటికైనా మీరు రియలైజ్ అయ్యారు తప్పుడు ప్రచారం యూట్యూబ్ వల్లనే జరిగిందని, ఒప్పుకున్నారు, రైట్. మరి తెలంగాణ కోసం నిజాలు చెప్పే ఛానళ్లను ఏ రోజైనా మీరు ఆదుకున్నారా? ఆత్మ పరిశీలన చేసుకోరి. నేను ఇంకేం చెప్పదలుచుకోలే, జస్ట్ ఆత్మ పరిశీలన చేసుకోరి. మీకు అర్థమవుతుంది మీరు చేసిన దారుణం మోసం ఏందో మీకే తెలిసిపోతుంది. ఓపెన్గా చెప్తుంది కదా, TS24 న్యూస్ అనేది తెలంగాణ కోసం కొట్లాడుతుంటే ఏ రోజైనా ఈ ఛానల్ ఉందని మీరు గుర్తించరా? మీ కింద పనిచేసే మంది, మాక్ బలం, సైన్యం అంతా అది ఉంటాయి కదా, ఎవడన్నా గుర్తించిందా? గుర్తించలే. కనీసం ఛానల్స్కి సాయం చేసే పరిస్థితి కాదు కదా. మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉంటే ఒక్క యాడ్ కూడా పేయలేకపోయారు. నేను చెప్తున్నా TS24 న్యూస్ పక్షాన మా ఛానల్కి టీఆర్ఎస్ ప్రభుత్వం 1 రూపాయి సాయం చేయలే, 1 యాడ్ ఇవ్వలే, కనీసం మేము ఉన్నామని గుర్తించలే. గుర్తుపెట్టుకోరామన్న. ఇంకా ఈ రోజు వచ్చి ఓడిపోయినాక ఇలాంటి డైలాగులు మీకు శోభనీయ్యాయి, సరే జరిగి ఉండొచ్చు, కానీ ఇలాంటి డైలాగులు మీరు చెప్పాల్సే స్థాయి కాదు, అవి మీకు ఏ విధంగా కూడా శోభనీయ్యాయి. మిత్రులారా, ఏదేమైనా రెగ్యులర్గా మనం కంటిన్యూ లైవ్లోకి వెళ్దాం. కొన్ని పరికరాలు తక్కువ ఉండే తెప్పిస్తున్నాం. ఖచ్చితంగా గతం కంటే ఎక్కువగా శక్తిని పుంజుకొని, గతం కంటే ఎక్కువగా ప్రజల్లోకి రీచ్ అవుతూ, ప్రజల మధ్యలో నిలబడి ప్రజల కోసం కొట్లాడే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. నా కోసం మిత్రులారా, నా రాష్ట్ర ప్రజల కోసం మీ వంతుగా జస్ట్ సబ్స్క్రైబ్ చేస్తే చాలు. నేను గూగుల్ పే పెట్టి అమౌంట్ అడగను, లేదంటే యాడ్స్ అడగను, డబ్బులు అడగను. జస్ట్ నేను కోరుకునేది, నేను చెప్పేది నిజమైతే చూడండి, నేను చెప్పేది వాస్తవం అయితే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ రాష్ట్రం కోసం నిలబడతాననిపిస్తే 10 మందికి షేర్ చేయండి.